సదాశివపేట పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏలు గత 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెకు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫారం పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల వెంకట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలకు అడగకుండానే ఉచిత హామీలు వర్షం కురిపించి వారికి ఇస్తామన్న 3 హామీలను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. 2019 లో నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలకు పే స్కేల్ జీవో విడుదల చేస్తామని 55 సంవత్సరాలకు పైబడిన విఆర్ఏల కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అంతేకాకుండా వారి యొక్క విద్యార్హత తగిన విధంగా ప్రమోషన్స్ కల్పిస్తామని విఆర్ఏలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిస్తామని ఈ రకంగా ఉచిత హామీలు ఇచ్చి ఇప్పుడేమో వాటి మాటే గుర్తుకు రాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఏలు విఆర్ఏలు మరి గత 5 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మరి అడుగని హామీలు ఇచ్చి మరి 2017 2019 2022 వరకు 22 అసెంబ్లీ సాక్షిగా మరి వారు అడగకుండా కానీ మరి ప్రతి బీఆర్ఓలకు బీఆర్ఏలకు మరి పే స్కేల్ జీవోను అమలు చేస్తామని అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్క విఆర్ఏకు ఇస్తామని అంతేకాకుండా మరి 55 సంవత్సరాలకు పైబడినటువంటి బీఆర్ఏ వారసత్వ వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మరి ఉచిత హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు ఆశ చూపి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరం. వాళ్ళు అడగకపోయినా కానీ వారికి ఇచ్చి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా ఎన్నోసార్లు ఇట్లా విస్మరించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి విఆర్ఏలను దృష్టిలో పెట్టుకొని వారికి తాము ఇస్తామన్నటువంటి 3 డిమాండ్లను వెంటనే అమలు పరచాలని, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అంటేనే విఆర్ఏలు వాళ్ళ పనితీరు అమోఘం వాళ్ళది, అలాంటిది వారికి తప్పనిసరిగా మరి ఇస్తామన్న హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ మరి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో విఆర్ఏలకు ఎల్లప్పుడూ మేము సపోర్ట్గా నిలుస్తాం. అవసరమైతే నిరాహార దీక్ష కూడా వాళ్ళ తరఫున మేము చేయగలుగుతామని సందర్భంగా చేస్తున్నాం. జై టీజీఎఫ్.